ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। आपदामपहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। अंदर की नमस्कार। मनम मे 2020 मासवारी फलतालु भागंगा मनम फलतालु जरुपुकुंटुन्नाम। ముందుగా ఆస్ట్రో సిండికేట్ ఛానల్ ని ఆదరిస్తున్నటువంటి బంధువులకి మిత్రులకి శేభిలాషులందరికీ కూడా మరొక్కసారి సవినయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రార్థన. ధర్మపరమైనటువంటి సందేహ నివృత్తి కొరకు మన ఛానల్ ని మనం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం ఉందని గ్రహించండి. మీ స్నేహితులతో మిత్రులతో తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయిస్తారని ఆశిస్తున్నాను. అలాగే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి మీరు దయచేసి ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు మాత్రమే ఫోన్ చేయవలసిందిగా ప్రార్థన. విదేశాల్లో ఉన్నవారు తప్పనిసరిగా సాయంకాలం 6 తర్వాత కూడా వాట్సాప్ ద్వారా మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయవచ్చును. మీ ధర్మ సందేహాల నివృత్తి కొరకు తప్పకుండా నన్ను సంప్రదించవచ్చును. అలాగే కార్యాలయం వారికి ఫోన్ చేసి దయచేసి వాద వివాదాలకి తావివ్వకండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నాకు అహంకారం అనకూడదు, పొగరు అనుకోకూడదు. మీకు నచ్చనప్పుడు, నేను చెప్పేటువంటి జ్యోతిష అంశాలు నచ్చనప్పుడు అన్సబ్స్క్రైబ్ చేయండి, నష్టం లేదు. ఎందుకంటే మీరు బాధపడకూడదు. అలాగే కొద్దిమంది మిత్రులు నేను చెప్పినటువంటి ఫలితాలు మాకు సరిపోవడం లేదండి, 6 మాసాలు నేను చూస్తున్నా, నేను ఎక్కడ మాకు సరిపోవట్లేదు, ఏమాత్రం కరెక్ట్ కాదు అన్నవారు కూడా ఉన్నారు. వారందరికీ నా యొక్క సవినయ మనవి, మనము పుణ్యబలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నాన్ని కూడా చేయాలి. జాతకం ఎంత బాగున్నా మన పుణ్యబలం ప్రాప్తి సరిగా లేనప్పుడు అది ఇబ్బంది కలగవచ్చును. జాతకంలో గురుబలం బాగా ఉంది, శనిబలం బాగా ఉంది, కార్యసిద్ధి ఉంది అని మేము చెప్పినా అది కాలేదు అనే విషయంలో చూసుకున్నట్టయితే పుణ్యకర్మ ప్రాప్తి మీకు లేదని అర్థం. అంటే పుణ్యబలం లేదని అర్థం. అంటే నేనే తప్పించుకోవడానికి ఇలా చెప్పట్లేదండి, ధర్మశాస్త్రంలో దాన ధర్మాదులు చేయండి. ధర్మశాస్త్రంలో చెప్పినట్టుగా దాన ధర్మాలు చేసుకోవడం, భగవద్ధ్యానం చేసుకోవడం, యజ్ఞయాది కృతుల్లో పాల్పంచుకోవడం, ఆయా మతాల వారు ఆయా సంబంధమైనటువంటి పూజాధికారంలో ప్రార్థనల్లో పాలు పంచుకోవడం వల్ల మనలో ఒక ఆత్మ చైతన్యాన్ని పొందుకుంటాం, అది పుణ్యబలం. అంటే ఏ మతం వారైనా దాన ధర్మాలు చేయవచ్చు, తద్వారా అనుకూలవంతమైన ఫలితాలు తప్పకుండా. పుణ్యబలాన్ని పెంపొందించుకోవడం వల్ల జాతకము కూడా అనుకూలించబడి మనకు కార్యసిద్ధి పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే నేను చెప్పేటువంటి కూడా సూచక శాస్త్రం, జ్యోతిషం సూచక శాస్త్రం. ఈ జన్మ జాతకంలో 90% మీకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. గోచారంలో అనగా నామ నక్షత్ర ప్రధానంతో చెప్పినటువంటి గోచార ఫలితాలు 62-65% మాత్రమే ఫలితాలు ఉంటాయని చాలాసార్లు చెప్పాను, ఈసారి కూడా చెప్తున్నాను. అయితే తప్పకుండా మీరు పుణ్యప్రాప్తిని పొందుకోవడానికి దానము, ధ్యానము, ప్రాణాయామము, శుభకార్యము, మంచి కార్యములు చేసేయడం లాంటివి చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. తద్వారా మీ జాతకం అనుకూలవంతంగా మరలే అవకాశం ఉంటుంది. నేను ఇది కూడా ముఖం మీద కొట్టినట్టుగా చెప్పడానికి కారణం ఏంటంటే ఇది ఇలా అవుతుంది అని చెప్పడానికి నేను ఒక సంపూర్ణటువంటి శాస్త్ర అంశాలను పరిశీలిస్తాను, తద్వారా మాత్రమే చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు చెప్పే ఇవే కదండి, అందరికీ దాదాపు ఇవే ఉంటాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, సౌభాగ్యం, ధనము, ఆరోగ్యం, స్పెక్యులేషన్స్, లేదా లాటరీలు, లేక ఇతర వచ్చే ధనాలు కానీ, వాహనం కానీ, సంతానం కానీ, ఇలాంటివే ఉంటాయి. ఇవి కాకుండా వేరేవనేవి ధర్మపరమైనటువంటి అంశాలు. స్వజాతకాన్ని, స్వయంగా మీరు జాతకాన్ని, సొంత జాతకాన్ని పరిశీలన కోసము తప్పనిసరిగా మీరు రుసుము కట్టాల్సిన అవసరం ఉంటుంది, అనగా ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ధర్మ సంబంధమైన ప్రశ్నలు మాత్రమే ఉచితంగా నేను సమాధానం చెబుతాను. దయచేసి ఆ విషయాన్ని గ్రహించండి. కార్యాలయం వారితో, ఆఫీస్ వారితో మీరు వాద వివాదాలకు తావివ్వకండి. తప్పనిసరిగా ఒక జాతకం చూడడానికి ఇంత నిబద్ధమైనటువంటి రుసుము అనేది ఉంటుంది. ఆ విషయాన్ని మీరందరూ కూడా తప్పకుండా గమనించండి. జ్యోతిషంశాల ద్వారా మనకున్నటువంటి విద్య, వ్యాపారం, ఉద్యోగం, ఉన్నత స్థానము, ఇవన్నీ కూడా ఈ గ్రహ బలాల్ని అనుసరించి సశాస్త్రీయమైనటువంటి నిరూపణ ద్వారా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. తప్పనిసరిగా మన యొక్క ఛానల్ని ఆదరిస్తారని, మీ అందరికీ కూడా శుభమైనటువంటి ఆనంద ప్రయోజనాలు పొందుకోవాలని ఆశిస్తూ
సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. మే 2020లో వృషభ రాశి వారి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి? ఇప్పటికే లాక్డౌన్ పూర్తయిపోయింది. 2 మాసాల నుంచి అనేక రకాల ఇబ్బందులు చికాకులను అయిపోయినాయి. ఇక 3వ తేదీ నుంచి మనకి లాక్డౌన్ నుంచి బయటపడబోతున్నాం. ఆనందకరమైన శుభయోగాలు ఉంటాయి అన్న భావన, అన్ని పనులు కూడా టకటగా చేసుకోవచ్చిన తొందరపడతనం, ఇవన్నీ కూడా ఎక్కువ కనబడుతున్నాయి. కాకపోతే తొందరపాడుతనము అవివేకంతో ధన నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశాలు, ప్రయాణంలో నష్టాలు. మొదటి వారంలో కాస్త సౌలభ్యవంతమైనటువంటి ధనయోగము, కార్యలాభము, విద్యాలాభము, విందు వినోదాదుల్లో బాగుండడము, నూతన వస్తువాహనాదులు కొనుగోలు చేసేటువంటి అవకాశము, కుటుంబ సౌఖ్యము. ఆల్రెడీ 45 రోజులుగా కుటుంబంతో ఉన్నాను స్వామి, మళ్ళీ కుటుంబ సౌఖ్యం ఏంటంటే 40 రోజుల తర్వాత వేరే ఊరికి వెళ్ళిపోతారా? కానీ కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం. ఏవైతే ఈ లాక్డౌన్ రోజుల్లో 45 రోజులుగా మీరు ఇంట్లో ఉండి ఏమేమైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకునేటువంటి సౌలభ్యం ఎక్కువ కనబడుతోంది. మీ కార్యాచరణ, ఉద్యోగ బాధ్యతలు కానీ, కుటుంబపరమైనటువంటి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకునే అవకాశం కానీ, ఇంటిని రిపేర్ చేయడం కానీ, ఇంటిని ఎక్స్టెన్షన్ చేయడం కానీ, లాంటివన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి. మొదటి వారంలో అత్యంత అనుకూలత ధాన్య వృద్ధి, రైతులకి పంట లాభం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, అనుకూలవంతమైన ప్రయాణం, విద్యార్థులకి విద్యాలాభం. ఫస్ట్ మాదిరిగా మీకు పరీక్షలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పరీక్షలలో ఉత్తమ స్థాయి విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇంతవరకు ఓకే. ఇక 2వ వారంలో వస్తువాహన భంగం అంటే నష్టం, విలువైన వస్తువులు చేజారిపోవడం. ఈ మాసం మొత్తంలో విద్యాలాభం ఉంటుంది, వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఇక 2వ వారంలో వస్తువాహన నష్టాన్ని పొందుకునే అవకాశం, అయిన వారి ఆదరణని పోగొట్టుకోవడం, పనికి మాలిన వ్యక్తులతో పరిచయం, మద్యపాన సేవనం, దుర్మార్గులతో దుష్టులతో సాన్నిహిత్యం సాంగత్యం, అది పూర్తి స్థాయి గౌరవ భంగాన్ని కలిగించేటువంటి అవకాశం. అబ్బా, ఇన్ని రోజులున్నాం, ఇప్పటికీ మళ్ళీ ఈ మహానుభావుడు మారాడు, మళ్ళీ నెగిటివ్ ఫలితాలే, ఇక మాకు ఈ జన్మలో మా జాతకం బాగుపడదు అనుకునే వాళ్ళు ఎక్కువగా ఉండవచ్చు. ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అనేక రకాల చికాకులు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి పనిలో అలసత్వం ఎక్కువగా ఉంటుంది, లేకపోయిన నిందల మీద పడతాయి. మొదటి వారం బ్రహ్మాండంగా ఉంది కదా, ఇక 2వ వారం కూడా కంటిన్యూ అవుద్ది అనుకోకండి. 2వ వారంలో ఎట్టి పరిస్థితుల్లో కుజుడు యొక్క మారిపోతున్నాడు, అలాగే శుక్రుడు కూడా మారిపోతున్నాడు. దానివల్ల ఈ రాశి వారికి తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం, గంగారు, తొందరపాడుతనం, మద్యపాన సేవనం, అయిన వారు దూరం కావడం అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అంటే దాదాపుగా వీరికి 9వ తేదీ వరకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, అక్కడి నుంచే ప్రారంభం కష్టాలు నష్టాలన్నీ కూడా. విద్యార్థులకు మాత్రం ఈ మాసం మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది, అదొకటి ప్రశాంతమైనటువంటి వార్త మీకు. విద్యార్థులకి అన్ని రకాల శుభయోగాలు, అన్ని పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఎందుకంటే కష్టపడే మనస్తత్వం ఉన్న 45 రోజులు లాక్డౌన్లో పూర్తిగా ఇంటి వాళ్ళే కూర్చోబెట్టి చదివించారు. బ్రహ్మాండంగా బుర్రలో అన్ని సబ్జెక్టులు బలంగా ఉన్నాయి. అటెంప్టేషన్ కూడా బాగుండబోతుంది. దాని తప్పకుండా మీరు మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశాలు. మరి గురుగారు అన్ని రాష్ట్రాల వారు చదివారు కదండి? అవునండి, అన్ని రాష్ట్రాలు చదివారు. కానీ అందరికీ బుర్రలో ఉండొద్దు. ఒక రాశి వారికి బుర్రలో ఉంటుంది, ఒక వారికి బుర్రలో ఉండదు. ఒక రాశి వారికి ఆ టైంలో లాస్ట్ మినిట్లో చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది, ఆ సమయంలో వారికి మైండ్లో ఉంటుంది, ఆ మైండ్లో అటెంప్టేషన్ బాగుంటుంది. కొంతమందికి బుర్రలో ఉన్నా అటెంప్టేషన్ బాగలేకపోవచ్చు. దాన్ని అనేక రకాలు ఉంటుంది. ప్రస్తాంశంలో ఈ రాశి వారికి ఈ మాసం మొత్తంలో విద్యాలాభం అనుకూలంగా ఉంటుంది. మొదటి వారంలో వ్యాపార లాభం ఉంటుంది, 2వ వారంలో ఆర్థిక నష్టాలు, చికాకులు, కోపం, అసహనం ఎక్కువగా ఉంటుంది. సినిమా రంగంలో వారికి కాస్త కష్టకాలంగా చెప్పబడుతుంది. ఆ బ్రహ్మాండంగా సెట్స్ వేసుకోవచ్చు, లొకేషన్లు పెట్టుకోవచ్చు, మనం నటీనటులు దేశం దొరుకుతాయి అనుకుంటారు. ఇక్కడే కంగారు కనబడుతోంది. పూర్తి స్థాయిలో ఈ మహమ్మారి, కరోనా మహమ్మారి బయటపడిందని చెప్పేసి ముఖ్యమైనటువంటి నటీనటులు మీకు సకాలంలో తేదీలు ఇచ్చేటువంటి అవకాశం లేదు, వాళ్ళ అపాయింట్మెంట్ దొరికేటువంటి అవకాశం లేదు. దానివలన నిర్మాతలు ఇంకొద్ది కాలం, డైరెక్టర్లు ఇంకొద్ది కాలం వెయిట్ చేయక తప్పదు అన్న విషయాన్ని గుర్తించండి. ఉద్యోగ సంబంధ విషయాల్లో తొందరపడతారు. ఇక రెక్కలు వచ్చేసాయి కదా, ఇన్ని రోజులు తహతహలు ఆడుతున్నారు అంటే తక్కువ మంది, నేను ఎవరైతే లంచాలు తీసుకున్నారో వాళ్ళే చెప్తున్నా. నేను ఈ లంచాలకి అలవాటు ఉంటారు కదా, 45 రోజులుగా లంచాలు రాలి కదా, ఇక ఒకేసారి పుచ్చుకుందాం అని చెప్పేసి విహారం చేయబోతున్నారు. తప్పకుండా మీ ఉద్యోగానికి మీరే నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు.
అన్ని శాఖల్లో పనిచేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా లంచగొండులుగా పట్టుబడేటువంటి మాసం ఇది కనబడుతుంది. ఈ రాశిలో ఉన్నవారు ఖచ్చితంగా పట్టుబడేటువంటి అవకాశాలు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. మూడో వారంలో కొద్దిగా విసులుబాటు ఉంది. కార్యలాభాలు అనగా ప్రయాణ లాభాలు, ఏదైనా శుభకార్య నిమిత్తమే చేసే ప్రయత్నాలు లాభకరంగా ఉండడం, విదేశాలకు వెళ్లాలనుకున్న వారు ఈ మే మూడో వారంలో కనుక కొంత ప్రయత్నం చేస్తే అటువంటి అవకాశాలు ఉంటాయి. ఆల్మోస్ట్ నాకు తెలిసి అంతర్జాతీయ విమాన సర్వీసులు జూన్ 15 తర్వాతనే తెరుచుకుంటాయనే విషయాన్ని సుస్పష్టంగా తెలియబడుతుంది. విదేశీ ప్రయాణం అనేది మన దేశం నుంచి ఒక దేశానికి ప్రయాణం మాత్రం తొందరగా ఏర్పడేటువంటి అవకాశాలు లేవు. అనుకోని అవాంతరాలు దానివల్లనే మీ ప్రయాణాలు ఆటంకంగా ఏర్పడతాయి. కానీ మూడో వారంలో అటువంటి ప్రయత్నపూర్వక లాభాన్ని పొందుకునే అవకాశం, ఎమర్జెన్సీగా మీరు వెళ్ళే అవకాశం, కొన్ని విమానాలు అడవచ్చు, లేదా ఇతరత్ర విదేశాలకి వారి ప్రజలని తీసుకెళ్లే అవకాశంగా ఉండవచ్చు ఆ దేశం వాళ్ళని. దానికి మీ సహకారం పొంది మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉండవచ్చుగాక. కానీ ఈ సమయంలో మీరు ప్రయత్నాన్ని చేస్తే అగ్రిమెంట్ చేసుకోవడం లేదా కన్సల్టెన్సీ వారికి ఒప్పందాలు చేసుకోవడం వల్ల మేబీ మీరు జూలై ఎండింగ్లో కల్లా మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉండొచ్చు. కానీ ఆ ప్రయత్నము మూడో వారంలో చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో కాస్త కఠినంగా వ్యవహరిస్తారు. ఆస్తి పంపకాల్లో కాస్త ఇబ్బంది కలగవచ్చును. లేనిపోని వివాదాలు తలపైకెత్తుకుంటారు. భార్యాభర్తల మధ్య వ్యతిరేకతలు, ప్రేయసి ప్రియులు విచ్చరవిడితనం వల్ల కుటుంబ సఖ్యతని కుటుంబ గౌరవాన్ని పోగొట్టుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అనవసరంగా అనైతికంగా పాల్పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి, వాటి దూరంగా ఉండండి. పనికిరాని వస్తువులు కొనుగోలు చేయకండి, ఆత్మీయులని దూరం చేసుకోకండి. ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారికి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధిస్తారు. రుణ విమోచనాన్ని పొందుకుంటారు. ఇక్కడ ముఖ్య విషయం, మూడో వారంలో రుణ విమోచనాన్ని చేసుకునే అవకాశం, బ్యాంకింగ్ రంగ సంస్థ నుంచి రావాల్సిన ధనము ప్రాప్తించుకునేటువంటి అవకాశం, ఆకస్మిక ధన ప్రాప్తి ఉండండి. అనగా మూడో వారంలో ఒకటో వారంలో, మొదటి వారం మూడో వారంలో షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చును. అది కూడా దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు పెట్టడంలోనే ప్రయోజనం ఉంటుంది. షార్ట్ టైంలో మీరు పెట్టుబడి పెట్టి షేర్ మార్కెట్లో పొద్దున కొని మధ్యాహ్నం అమ్ముకుంటారంటే మాత్రం నష్టాలు పొందుకునే అవకాశం, ఈ నెల మొత్తంలో మీకు లక్షల కొద్ది ధన నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు మాత్రమే పెట్టండి, తద్వారా లాభాన్ని పొందుకుంటారు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు తప్పకుండా ఉన్నాయి. ఉద్యోగం పోతుందనుకునే భయం మీకు అక్కర్లేదు. ఈ రాశి వారు తప్పకుండా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి, ఐటీ సెక్టార్లో పనిచేసే వారికి ఉద్యోగ అనుకూలత ఉంటుంది. కాకపోతే ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్ ద్వారా ఉద్యోగాన్ని పొందారో, ఫేక్గా మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ పెట్టారు, బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందారో, వారి ఫలితాలు సరిగా లేకపోతే మాత్రం మీకు ఉద్యోగంలో మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రాశి వారికి నాలుగో వారంలో అగ్ని ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఫార్మాసిటికల్ రంగంలో ఉన్నటువంటి రసాయన కర్మాగార సంబంధమైన విషయంలో అగ్ని ప్రమాదం సంభవించేటువంటి సూచనలు కనబడుతున్నాయి. అటువంటి కార్మిక సోదరులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారులకి కాంట్రాక్టర్లకి అనుకూలవంతమైన సమయం కాకపోయినా కొత్త కాంట్రాక్టర్లు సంతకాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం వారి నుంచి ధనము రావడానికి ఆమోదపత్రం పడుతుంది. ఓకే, మీ టెండర్ వాళ్ళకి మీకు పేమెంట్స్ అన్ని కూడా ఇవ్వండి అని చెప్పి ఆ దస్త్రం ముఖ్యమంత్రి గారి నుంచి ప్రధాన కార్యదర్శి గారు చేరుతుంది. అంటే తొందరలోనే మీకు డాక్యుమెంట్ మీకు ధనం ఏదుందో అది రావడానికి అవకాశాలు ఉన్నాయి. రైతు సోదరులకి పంట నష్టం, మార్కెటింగ్ శాఖలో మోసపోవడం, ఈ బ్రోకర్లు రసాయన సంబంధించి ఎరువులు ఇచ్చేటువంటి వారు కూడా మోసం చేయడం, ధనాన్ని ఎక్కువగా ఆశించడం రైతులకి కంట ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సమయంలోనే నకిలీ విత్తనాలు అమ్మేటువంటి మహానుభావులు వారిని వరాహంతో పోల్చవచ్చు. అంటే ఊర పందుల లాంటి నకిలీ విత్తనాలు అమ్మేటువంటి వ్యక్తులు బయటికి వస్తారు, మీకు నకిలీ విత్తనాలు అంటగట్టే అవకాశం ఉంది. రైతులు జాగ్రత్త పడండి, తక్కువ రేటు వస్తుందని చెప్పేసి అనామకుల దగ్గర ఈ విత్తనాలని కొనుగోలు చేయకండి. మీ పంట పూర్తి స్థాయి నష్టాన్ని పొందుకోబోతుంది. ఈ రాశి వారిలో అటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంది, తస్మాత్ జాగ్రత్త. అలాగే అనేక రకాల ప్రయాణాలు, వాహన సౌఖ్యాన్ని పొందుకోవడం, కన్సల్టెన్సీ వారితో వైవాహిక సంబంధమైన చర్చలు కానీ, అంటే ఏజెంట్ ఈ మ్యారేజ్ బ్యూరో ఏజెంట్ల ద్వారా వివాహ సంబంధ చర్చలు కూడా కొంతవరకు సఫలవంతమైనటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల మంచి ప్రయోజనాలు పొందుకుంటారు.
ఈ రాశి వారికి అనేక రకాల శుభయోగాలు కొన్ని ఉన్నప్పటికీ అనేక రకాల ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది, కాంట్రాక్టర్ లాభకరంగా ఉంటుంది, రైతులకి పంట నష్టం ఎక్కువగా ఉంటుంది, కొద్దిమందికి మాత్రమే శుభకరంగాను దాదాపుగా అనేక మంది వారికి నష్టాన్ని కలిగించే మాసంగా చెప్పబడుతుంది. కేవలం మొదటి వారం, మూడో వారం సామాన్యంగాను, మొదటి వారం అద్భుతంగాను, రెండో వారం, నాలుగో వారం తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని, ప్రమాదాలని కలిగించేటువంటి అవకాశం ఉంది. తస్మా జాగ్రత్త. ముఖ్యంగా ఈ కార్మిక సోదరులు, గృహ నిర్మాణానికి సంబంధించిన కార్మిక సోదరులకి పై అంతస్తు నుంచి కిందికి జారిపడేటువంటి అవకాశం, మరణాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పుగా అనుకోకండి, అది సంభవించవచ్చును. దయచేసి గృహ నిర్మాణ కార్మిక సోదరులు అత్యంత జాగ్రత్తలు పాటించండి, లేదా ఈ రాశి వారికి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం కనబడుతోంది. తస్మా జాగ్రత్త. ఆటోమొబైల్ రంగంలోనూ సువర్ణాభరణాల తయారీదారులు, సువర్ణాభరణ అమ్మకాలు కొనుగోలు చేసే వారికి కూడా అనుకూలవంతమైనటువంటి ధనవృద్ధి, కార్యసిద్ధి, వ్యాపార అభివృద్ధి ఉంటుంది. హోటల్ కార్మిక సోదరులకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనా రాశి వారికి జాగ్రత్తగా ఉండడమే ఉత్తమంగా చెప్పబడుతుంది. అన్ని రకాల విషయాలు కూడా అప్రమత్తంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి. పెద్దవారిని ప్రేమించే ప్రయత్నం చేయండి. ఈ మాసంలో రాగి బిందెలో నీళ్ళని, అలాగే ఎవరికైనా బీద విద్యార్థులకి పుస్తకాలు కానీ, చెప్పులు కానీ, గొడుగులు కానీ కానుకగా ఇచ్చే ప్రయత్నం చేయడం. ఈ మాసం మొత్తం కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనని ఎక్కువగా చేయడం, దుర్గాదేవిని ఎర్రని పువ్వులతో అర్చన చేయడం వల్ల ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కాస్త జాగ్రత్తలు పాటించి ఆనందకరమైన శుభయోగాలు పొందాలని, ఈ మాసం కాకుండా ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని ఆశిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.